రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, నేను సచిన్. ఈ డిజిటల్ యుగంలో అన్ని పనులు చకచక టకటక అయిపోవని చెప్పి ఎవ్వరు మాత్రం కోరుకోరు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి రాత్రి బెడ్కి బజ్జునే వరకు అందరూ దాదాపుగా తెలియని లొకేషన్ కోసం వేసేది దేని మీద? గూగుల్ మ్యాప్స్. మరి ఇలాంటి గూగుల్ మ్యాప్స్లో ట్రైన్ లైవ్ లొకేషన్ ఉందని చెప్పి ఎంతమందికి తెలుసు? ఎస్, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో గూగుల్ మ్యాప్స్లో ట్రైన్ లైవ్ లొకేషన్ తెలుసుకోవడం ఎలా చూసేద్దాం. ఎందుకంటే చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, ట్రైన్ లైవ్ లొకేషన్ తెలుసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్ మీద చాలామంది డిపెండ్ అవుతున్న సిచ్యువేషన్. మరి అలాంటిది గూగుల్ మ్యాప్స్లోని ట్రైన్ లైవ్ లొకేషన్ తెలుసుకుంటే టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని సందర్భాల్లో యాడ్స్ నుంచి సేవ్ అవుతాం, ఇంకొన్ని సందర్భాల్లో అయితే మాత్రం మొబైల్లో కావచ్చు లేకపోతే మీ పరికరాల్లో స్పేస్ కూడా సేవ్ అవుతున్న పరిస్థితి కదా. సో చూసేద్దాం మరి గూగుల్ మ్యాప్స్లోని ట్రైన్ లైవ్ లొకేషన్ ఎలా తెలుసుకోవాలి. ఇదిగో ఇలా ముందుగా గూగుల్ మ్యాప్ని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డైరెక్షన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలనేది మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, సపోజ్ ఇక్కడ నుంచి అంటే నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నా, విశాఖపట్నం అని టైప్ చేస్తున్నా. ఇదిగో ఇలా మనకి డైరెక్షన్స్ అని ఇక్కడ బటన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్షన్ సేవ్ నియర్ బై సెంట్ ఫోన్ షేర్ ఇలా వస్తుంది. సో డైరెక్షన్స్ అని కనిపిస్తుంది కదా, ఈ డైరెక్షన్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇగో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బాక్స్ చూస్తే చూస్ స్టార్టింగ్ పాయింట్ ఆర్ క్లిక్ ఆన్ దంటూ ఇక్కడ ఒక మీకు ట్యాబ్ కనిపిస్తుంది. దాని కిందన విశాఖపట్నం అడ్రస్ అంటే ఎక్కడికి వెళ్ళాలి నా డెస్టినేషన్ చూపిస్తుంది. ఇక్కడ నేను హైదరాబాద్ అని టైప్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు నా లొకేషన్, నేను ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ టైప్ చేసేసాను. చేసిన తర్వాత మీరు పైన చూస్తే కనుక బెస్ట్ అలాగే కార్ సింబల్ బైక్ సింబల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక ట్రైన్ లాంటిది కావచ్చు లేదా బస్సు లాంటిది కావచ్చు ఒక సింబల్ మీకు కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇదిగోండి చూడండి, మీకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో 7:25 నుంచి 10:37 అంటే ఇక్కడ 7:25 బయలుదేరాలి ఈరోజు సాయంత్రం, అండ్ అలాగే మంగళవారం ఉదయం 10:30 రీచ్ అవ్వాలి. 7:25కి లింగంపల్లి నుంచి అంటే 5 మినిట్స్ లేట్ అనేది ఇక్కడ చూపిస్తోంది. అలాగే దీంతోపాటు నెక్స్ట్ ట్రైన్ ఏముంది, ఎంతసేపు జర్నీ, ఎక్కడ ఉంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో ఇలా మనకి చూడొచ్చు మల్టిపుల్ ఉన్నాయి, మల్టిపుల్ ఉన్న సందర్భం ఒకసారి ఒక ట్రైన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సపోజ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్, దీన్ని క్లిక్ చేద్దాం. సో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది 7:25కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వాలి, 7:25కి హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది, 7:25 అనేది ఇక్కడ లింగంపల్లి నుంచి. మీరు చూస్తే కనుక అలాగా ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్గా ఎన్ని స్టాప్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూసారా. సో అక్కడ నేను క్లిక్ చేస్తే మిగతావన్నీ ఇక్కడ రిలీజ్ అయ్యాయి అంటే ఓపెన్ అయ్యాయి. సికింద్రాబాద్, మౌలాలి, అలాగే కాజీబేట్ జంక్షన్, ఇలా ఏ టైంకి రీచ్ అవుతుంది అనేది కూడా మీరు చూడొచ్చు. ఇదిగో ఇక్కడ మీరు సపోజ్ తణుకు తీసుకుందాం, రేపు ఉదయం 5:50 రీచ్ అవ్వచ్చు. లైవ్ లొకేషన్ అనేది మీకు దీంట్లో ఇలా చూపిస్తుంది అన్నమాట. సో రేపు 10:30 రేపు ఉదయం 10:30 విశాఖపట్నం రీచ్ అవుతుంది అనేది ఇక్కడ ప్రిడిక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే కనుక చాలా ఈజీ అనిపిస్తుంది కదా. సో మీరు కనుక లాంగ్ డిస్టెన్స్కి వెళ్తున్నప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ట్రైన్ లైవ్ లొకేషన్ని ఈజీగా మీరు గుర్తుపెట్టేయచ్చు థర్డ్ యాప్ పార్టీస్కి వెళ్లకుండా. అట్ ద సేమ్ టైం మీ టైం సేవ్ అవుతుంది, అలాగే మీ ఫోన్లో స్పేస్ సేవ్ అవుతుంది. ఇలా చాలా లాభాలు ఉన్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.